వ్యక్తి పూజలకి మేం దూరం, అలాగే వ్యక్తిగత విమర్శలు కూడా ఎప్పుడూ మా లక్ష్యం కాదు. అయితే నడుస్తున్న ట్రెండ్స్ గురించి చెప్పాల్సిన సందర్భంలో వ్యక్తుల మీద అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సి వస్తూ ఉంటుంది. అది కూడా వారి పబ్లిక్ విషయాల వరకే మా విమర్శలు పరిమితం అవుతాయి. ఇంత మాత్రాన మాకు ఎవరి మీద ద్వేషాలు కోపాలు అంటగట్టకట్టే. థ్యాంక్ యూ. ఏంటో ఎలక్షన్ సీజన్, ఎక్కడ పడితే అక్కడ హడావుడి, పైగా ఎండలు, పగలు రోడ్ల మీద తిరగాలంటేనే కష్టమైపోతుందిరా. ఫైనల్గా ఎవరు గెలుస్తారో ఏమో మరి. ఎవరేంటి మా ఎల్లుయే, మేము అందరి మనసులు మార్చేస్తాం చూడు. మార్చడం సరే, ఎలక్షన్తో మన ఊరేం మారిపోయిందిరా చూడు. ఊరేంటరా, మనమే పూర్తిగా మారిపోయాం చూడు. మన డ్రెస్సులు గీసి ఎవడు పార్టీ జెండాల రంగులు ఆడ వేసుకుని తిరిగేస్తున్నాం. సర్లేరా, పార్టీలు వేరైనా మనం ఫ్రెండ్స్. అందుకే ఏ పార్టీ గెలిచినా వాడు మిగిలిన ఇద్దరికి పార్టీ ఇవ్వాలి. ఇదే స్నేహధర్మం, సరేనా? సరే, స్నేహధర్మం అంటే గుర్తొచ్చిందిరా, ఇదేనేంట్రా నీ పొత్తు ధర్మం? ఏంట్రా అర్థం కలదు. మీ టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు మీ పార్టీ రంగులు వేసుకుని బాగానే తిరుగుతున్నారు. మధ్యలో మన జనసేన వాళ్ళమే, ఎలా అయిపోయామో చూడు. ఏమైందంటే? ఏమైందా, నా డ్రెస్ చూడు. పైన మా పార్టీ కలర్ రెడ్ కింద ఇష్టం లేకపోయినా వీళ్ళ ఎల్లో వేసుకు తిరుగుతున్నాం. ఎల్లో ఎల్లో డర్టీ ఫెయిల్ అని మా వాళ్ళు ఎవరు వెక్కిరించినా మా నాయకుడి మాట కోసం మాటలు పడుతున్నాం. ఏయ్, మాటలు జాగ్రత్తగా రానిరా. ఎల్లో డర్టీ ఫెయిల్ ఏంటి, ఎలక్షన్గా పూర్తవలేదు డర్టీ గిట్టి అన్నావంటే మీ పార్టీతో పొత్తు ఉండదు, ఎలక్షన్లో నీకు నా సపోర్ట్ ఉండదు. ఉండకపోతే ఎవరికో నష్టం, మీకే నష్టం. దిక్కు లేక మా పవన్ మీద డిపెండ్ అయింది కాకుండా మళ్ళీ అథారిటీ ఒకటి. మేమేంటారా డిపెండ్ అయింది? ఆయన మా పార్టీ ముందర మీద ఎంత, తెలుగుదేశం అంటే అది ఒక చరిత్ర. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటో, ఆఫ్టర్ ఆల్ 20 సీట్లకి ఇంత అడావుడి చేసేస్తున్నారు? ఏదో పొత్తు ధర్మం గురించి మిమ్మల్ని గౌరవిస్తున్నాం అంతే, ఎలక్షన్ అయ్యాక చూడు. ఏంట్రా పొత్తు ధర్మం గురించి ఏదో పెద్ద త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నా? వీడు వైసీపీ, ఆడి జెండా రంగులు ఆడ వేసుకున్నాడు, ఓకే. మరి నేను పైన రెడ్ వేసుకున్నా, కింద ఎల్లో వేసుకున్నాను. ఎందుకోసం? పొత్తు ధర్మం, ధర్మం అంటే అది. కానీ మరి నువ్వేంటి, పైనుంచి కింద దాకా అదే ఎల్లో. మరి దీన్ని డర్టీ పాలిటిక్స్ అనక ఏమంటారేంటి? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు, మేము పైకి ఎల్లో వేసుకున్నా కానీ లోపల మా అండర్ వేర్ బనీన్ రెడ్ కలర్లోనే వేసుకున్నాం. తెలిసి తెలియకుండా మాట్లాడద్దు. పైకి కనిపించకపోయినా లోపల మాత్రం పొత్తు ధర్మం పాటిస్తుంది తెలుగుదేశం. అబ్బో, అసలు తెలుగుదేశం అంటేనే విశ్వసనీయతకి పెట్టింది పేరు తెలుసా? ఎందుకురా నువ్వు నవ్వుతావు? చూసావా, ఇదే మా పార్టీ ఆఫీస్. మా ఎలక్షన్ పాట ఒక్కసారి విన్నావనుకో వద్దన్నా మాకే ఓటేస్తావు. అవునా, అంత పవర్ఫుల్గా ఉంటుందా మీ పాట? మరి చూడు. ఎవర్రా ఈ పాట పాడింది, నిజంగా చాలా ఎఫెక్టివ్ గా ఉంది. నల్గొండ గద్దరం తెలీదా, అదరగొట్టేశాడు కదా. ఏపీ పాలిటిక్స్ లో తెలంగాణ పాటల ఎఫెక్ట్ అంటే ఇదే మరి. అయినా ఎల్లో సింహం ఏంట్రా, సింగిల్ గా వచ్చే సింహం మా జగనన్న ఒకడే, ఆయనే గొప్ప లీడర్. ఒక తాతకు, ఒక సోదరునికి, ఒక స్నేహితునికి. సర్లే నీ గొప్పలాపు. నేనేమంటానంటే, ఈ టీడీపీ పాట బాగానే ఉంది కానీ అదిగో మా కార్యాలయం వచ్చేసింది కదా, మా పవన్ అన్న పాట విన్నారనుకో పూనకాలు వచ్చి ఊగిపోతారు మరి. అబ్బో, ఊగిపోయేది ఆయన ఒక్కడే అనుకున్నాం, మనం కూడా ఊగిపోతామా ఇంటి పాట వింటే? సరే చూద్దాం, వెయ్యి పాట. సూపర్గా ఉంది కదా పాట. బాగుంది కానీ మళ్ళీ అదే గొంతు, అన్ని పార్టీలకి ఆయనే పడేశాడే ఏంటి? మరి డబ్బులు ఇస్తే ఎవరికైనా పాడతాడు అతను సింగర్. ఆయ సింగర్ సర్లేరా, కానీ అందరికీ పాడైతే ఎలాగా? ఇప్పుడు ఏ పాట విని ఇన్స్పైర్ అవ్వాలి జనం, దేని కొట్టేయాలి? ఏదో ఒక పార్టీకే పాడాలి, ఒక పార్టీకే సపోర్ట్ ఇవ్వాలి. కళాకారుడికి పార్టీ అంటే? ఏ మరి మీ పార్టీ లీడర్ పవన్ కళాకారుడు కాదేంటి, కానీ పార్టీ పెట్టలేదా? కళాకారుడికి పార్టీ ఏంటి అట? కళాకారుడికి కూడా ఏదో ఒక పార్టీ ఉండాలి. డబ్బులు వస్తున్నాయి కదా అని అన్ని పార్టీలని సొంతం చేసేసుకోకూడదు. మరి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆ సింగర్ పేరు చెప్పి మా పవన్ మీద పంచలేసావు అనుకో. సర్లే కానీ అసలైంది మా జగనన్న పాట ఉంది, అది వింటే ఇంకా అదిరిపోతారు మరి. అదిగో
మా పార్టీ ఆఫీస్ దగ్గర వేస్తున్నారు, పదండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి ఇచ్చిన ఓటం తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా. ఇది ఎలా ఉంది పాట? ఇదేంట్రా, ఏ పార్టీ పాట వింటే ఆ పార్టీకే ఓటేయాలనిపిస్తుంది. ఈ పాట విన్నాక జగన్కి ఓటేస్తానేమో అని భయం వేస్తుంది. అందుకే మన వాళ్ళు ఎవరు జగన్ పాటలు వినకూడదు. పొత్తు ధర్మంలో అది కూడా ఒక భాగం తెలియదనికు. ఎవడ్రా మమ్మల్ని ఆపేది? మీ బిడ్డ వస్తున్నాడు, మీకు భూములు ఇస్తాడు. అవునా కదా తమ్ముళ్ళు? ఏంట్రా సౌండ్స్? ఎవడు మిమ్మల్ని ఆపేది? మీ బిడ్డ మీకోసం వస్తున్నాడు, అవునా కదా తమ్ముళ్ళు? ఏంట్రా మూడు పార్టీల డైలాగులు చెప్పేస్తున్నాడు? నేను చంద్రా చంద్రశేఖర్. ఎవట్రా మన స్వర్గసీమ సుఖేతన నాపేది? ఎలక్షన్ ఎక్కడైనా రాష్ట్రం ఏదైనా మీ బిడ్డ వస్తున్నాడు, మీ చేత భూములు కొనిపించే తీరతాడు. పార్టీ ఏదైనా ప్లాట్ మాత్రం మా దగ్గరే కొనాలి, అవునా కదా తమ్ముళ్ళు? ఎవర్రా ఇతను? చాలా టాలెంటెడ్గా ఉన్నాడు. చంద్ర చంద్రశేఖర్ అని? ఓ, ప్లాట్లు కొనే వరకు యాడ్స్తో ప్రాణం తీస్తాడు ఆయననా? అవునరా బాబు, అందుకే ఈ ఎలక్షన్ అయ్యాక నాకున్నవన్నీ అమ్మేసినా సరే ఆయన దగ్గర ప్లాట్ కొందామని డిసైడ్ అయిపోయాను. అదేంట్రా? అవును మరి ఏం చేస్తాం, నిన్నటి దాకా సినిమా హీరోలాగా రకరకాల వేషాలతో యాడ్స్ మాత్రమే ఇచ్చాడు. నేను మీ చంద్ర చంద్రశేఖర్. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ మాదిరిగా పాటలు కూడా రాయించుకుని వాటికి కూడా యాక్ట్ చేస్తున్నాడు. నన్ను మీరు ప్రతిరోజు టీవీలో చూస్తున్నారు, ఇక నుంచి యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. మీరు మీ జీవితంలో రాజుగా ఉండాలనుకుంటున్నారా, బంటుగా ఉండాలనుకుంటున్నారా? మిత్రులారా, నేను మీ చంద్ర చంద్రశేఖర్. జీవిత సమరంలో గెలవాలంటే అందుకు మనకు ఒక సమర్థవంతమైన ఆయుధం కావాలి. ఎన్నిసార్లు ఆలోచించినా పర్వాలేదు, ఎన్ని వెంచర్లు చూసినా పర్వాలేదు. తెలుగింటి ఆడపడుచులారా, మీ మనసు నాకు తెలుసు. జీవితంలో ఎదగాలంటే అడ్వెంచరస్ మైండ్ ఉండాలి, ముందు చూపు ఉండాలి. మరి ఇన్ని పాటలు విన్నాం, ఈయన గారి పాట విన్నావా? ఏంటి, ఈయనకు కూడా పాట ఉందా? ఏ ఎందుకు ఉండకూడదు? ఈయన హీరోలకు తక్కువ, పార్టీ లీడర్లకు తక్కువ. అన్ని పార్టీ లీడర్లకి పాటలు ఉన్నాయి, మనవాడికి కూడా పాట ఉంది. అన్నిటినీ మించిన పాట మనది. స్వర్గసీమ సుఖేతన సమరట్టుగా మన కోసమే చేయించాం. పాట వినండి, ప్లాట్ కొనండి. ఎవరు అసలైన హీరో మీరే తేల్చండి. చంద్ర చంద్రశేఖర్ అంటే అందరి వాడు, మన అందరి వాడు. ఇంకా ఇంకా చెప్పాలంటే మనలో ఒకడు. స్వర్గసీమ అంటే నేడు తెలియని వారు ఎవరూ లేరు. అభివృద్ధి విషయంలో 100% నమ్మదగినోడు. వెంచర్ ఎక్కడ వేస్తే పెరుగుతుందో తెలిసినోడు. చంద్ర చంద్రశేఖర్ అంటే అందరి వాడు, మన అందరి వాడు. ఇంకా ఇంకా చెప్పాలంటే మనలో ఒకడు. అయ్యో బాబోయ్, ఇప్పుడు చెప్పరా ఎవడు కోటేస్తావు? ఎలక్షన్లో ఏ పార్టీ నెగ్గుతుందంటావు? పార్టీ? అయ్యో నా పార్టీ పేరు మర్చిపోయానండి. ఆ గుర్తొచ్చింది, సుఖేతన స్వర్గసీమ, అదే నా పార్టీ. అదేంటిరా, పార్టీ లీడర్ పేరైనా గుర్తుందా? పార్టీ లీడరు చంద్రబాబు. జై చంద్ర చంద్రశేఖర్, జై. చంద్ర చంద్రశేఖర్ అంటే అందరి వాడు, మన అందరి వాడు. ఇంకా ఇంకా చెప్పాలంటే మనలో ఒకడు. స్వర్గసీమ అంటే నేడు తెలియని వారు ఎవరూ లేరు. సిరుల సీమ 1 & 2 సుకేతన చూడు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.